నాకు ఫస్ట్లో బాగా గుర్తు ఓ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం పెద్ద ఆయన వెళ్తే ఓ ఏడు ఒక నాలుగు కీర్తనలోని ఐదు గీతాలు నేర్చుకున్నా చూస్తాను అన్నాడు పాట పాట. అవునా? ఎందువల్ల సీత? మామూలుగా నేను సింగర్ అండి, నాకు అవకాశం ఉంటానంటే నాలుగు కీర్తనలు నాలుగు కీర్తనలు. మరి బాలుగారు ఎప్పుడు ఈ స్కూల్కి విరుద్ధం కదా, ఆయన ఎప్పుడు నేర్చుకోవాలి మంచిదే అంటారు కానీ నేను నేర్చుకోలేదని చెప్తూ ఉంటారు, ఆ లాజిక్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఇన్ఫ్యాక్ట్ సినిమా పాట చాలా కంటెయిన్డ్ ఎన్వైరన్మెంట్లో ఎంత పోపు వేయాలో అంతే పోపు వేయాలి. నాకు గమకాలు వచ్చి తిప్పేస్తా అంటే కష్టం, అది నీకు తెలుసు ఆ విషయం. బట్ కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ టు సింగ్ అ ఫిల్మ్ సాంగ్. కొంతమంది మనసు స్థలం ఉంటుంది మనం ఏం చేయాలి అంటే తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు కదా, ఇది ఒకటి ఉంటుంది మనోహర అనాలి, మనోహర అంటే కష్టం కదా. అదే నా హృదయమున తరారి అంతే ఉంటుంది, బట్ హిట్ సాంగ్ కదా కాదన్నా. కానీ ఆ విషయంలో ఎస్పీపీ గారు దేవుడబ్బా ఫెనామినల్. ఆయన గమకాలు ఏమిటండి అసలు? అంటే వేసే చోట వేస్తారు, ఆయన వేసే చోట వేస్తుంటారు, కానీ దేనికి ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంత లిమిట్స్లో ఇవ్వాలి అనేది ఇంకా నా నా పాటే శాసనం అని చెప్పేశారు. నవ్వు కూడా పాటలు ఏదైనా నవ్వు వస్తే కూడా నవ్వు ఎంతవరకు నవ్వాలి అంతవరకు వెళ్తారు ఆయన ఇసీ కుషమే బాలూజీగా గానా తాకాలని గాలినే కోరనా జాలిగా నీసౌవడే సందగా ఉండాలని కోరనా ఉండెనే కోరిక కలలారని పసి పాప తల వాల్చిన ఒడిలో తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరుచే పలకను పాపలకిది నా మనవి ఓ పాపాలాలి జన్మకేలాలి ప్రేమ కేలాలి పాడనాతీయగా. సూపర్. ఇలా మెలడీస్ పాడుతూ పాడుతూ మధ్యలో దూసుకొచ్చి ఎందుకే రవణమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒరిజినల్ ఒరిజినల్ అనమాట. ఒక ఊరి నుంచి వచ్చాం కదా, ఒక విలేజ్ నుంచి వచ్చాం కదా, ఆ విలేజ్లో ఈ పద్యాలు చిన్నప్పుడు నాటకాలు వేస్తూ పద్యాలు పాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకి ఏ సంగీతం రాదు, కానీ వాళ్ళు రాగాలు ఇది సోడాకాయలో గోలికదిరినట్టు తిరుగుతుంటారు వాళ్ళ గొంతు, ఎందుకు తిరుగుతుంది అనేది ఇప్పటికీ వాళ్ళు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అర్థం కాదు. వాళ్ళు రాగాలు పడతారు మళ్ళీ తెలుసా, వాళ్ళు పద్యాలు రాగాలు ఉంటాయి వాళ్ళు రా అవును పద్యం వాళ్ళని రాగం ఉంటుంది, పలానా పద్యం వాళ్ళని రాగం ఉంటుంది నాటకాల్లో నాటకాల్లో నాటక రంగంలో. వాళ్ళు పోనీ నేర్చుకుని వచ్చిన వాళ్ళు కదా, అదంతా ఒక భగవద్గ్రహం అంతేది అంతా కూడా. అది ఏంటంటే సాంగ్ బట్టి ఆ స్టైల్ క్యాప్చర్ చేస్తుంటాం, కొంచెం అలాంటి పాట కొంచెం ఎటకరంగా పాడాలి. అవును. అండ్ ఆ హీరోని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు రవితేజ అనుకో, రవితేజకి ఒకలా పాడతాను, అట్లా ఒక్కొక్క హీరోకి ఒకలా పాడాలి అంతే తప్పదు. అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అవును. ఆ క్యారెక్టర్ని కనుక మనం ఓన్ చేసుకోగలిగితే అది ఇమిటేట్ చేయడం వేరు, స్టైల్ పట్టుకోవడం వేరు. అవును. అది అందుకని ఐ కెన్ డూ. నేను పాడిన సాంగ్స్ అన్నీ చాలా పాటలు ఒకదానికి కూడా సంబంధం ఉండదు అసలు. అసలు చాలామంది అంటే ఇది నువ్వు పాడేవా, ఇది నువ్వు పాడేవా అంటుంటారు. అది ఒక అదొక మైనస్ ఏమో అనుకుంటాను నేను, అంటే ఒక ఐడెంటిటీ లేకపోవడం, ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే నువ్వు పాడేవా తెలియదే అంటారు. ఎంత బాధ వేస్తావు పాట పాడేది అంటే చాలా పాటలు. ఇప్పుడు ఇప్పుడు దేశం ముందు గోల పెట్టి నా వినో చిచ్చు పెట్టి నా వినో, ఇది చక్రి స్టైల్. ఇది చక్రి టాప్లో ఉంటాయి చక్రి పాటలన్నీ కూడా, హై నోట్స్ ఉంటాయి. అవును. చిన్న నేసల్ నేసల్ టచ్ ఉంటుంది, నిన్నే పాట ట్రై ఉంటుంది వాయిస్ చక్రిది. బట్ ఆ చక్రి ద్వారా నాకు ఆ రేంజ్ బాగా కొంచెం అలవాటైంది. చక్రి ఇస్ బ్యూటిఫుల్ కంపోజర్ అంటే లైక్ ఎలా అంటే చాలా అసలు ఒప్పుకున్నాడు అంటే స్వప్నతో ఈ పాట పాడించాలి అని ఒప్పుకున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా స్వప్న పాట ఉండేటట్టే చేస్తాడు. ఇంకా డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ వచ్చి లేదు మారుద్దామా అంటే కూడా
ఒప్పిస్తాడు ఆహా ఏం పాడింది స్వప్న అని. అంటే తన స్టైల్లో మారుస్తాడు, స్టైల్ మారుస్తాడు. అదే అది చక్రి దగ్గర బాగా నేర్చు. చాలా ఫ్రెష్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అయింది కూడా. బట్ మహానుభావుడు తొందరగా వెళ్ళిపోయాడు. అదే అక్కడ చాలా మంచి. ఇప్పుడు తను ఉండుంటే తనకంటూ ఒక అంటే తను రాసుకున్నాడు, తన పేజీలు తను రాసుకున్నాడు, ఇంకా స్ట్రాంగ్ ఉండేవాడు అని నాకు. కళ్ళ ముందు ఇంత ఇలా అందరూ వెళ్ళిపోతుంటే ఒలా ఉంది కదా. చాలా బ్యాడ్ అసలు. అందులో లాస్ట్ ఈ సంవత్సరం చాలా మంది వెళ్ళిపోయారు, తెలిసిన వాళ్ళు కదా. కరోనాకి సంబంధించి చాలా మంది, కరోనా వల్ల కాకుండా కూడా ఇతర సమస్యలు, ఆరోగ్య సమస్యలు. మొన్న వాణిజ్యారాం గారు, కే విశ్వనాథ్ గారు, అసలు ఆవిడ డెత్ మరి ఆవిడ చూస్తే అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు ఆవిడ, ఎంత హెల్తీగా ఉంటారు ఆవిడ. అవును అసలు చాలా బాధ అనిపించింది అసలు ఆవిడ. మీరు మ్యూజిక్ చేసిన సినిమాలు అన్నింటిలో మీ మోస్ట్ ఇంకా పెట్ ప్రాజెక్ట్ ఏది? పెట్ ప్రాజెక్ట్ దేవుడు చేసిన మట్లు. దేవుడు చేసిన మట్లలో సాంగ్స్ అన్ని కొంచెం బాగా చాలా అంటే చాలా ప్రాణం పెట్టి చేశాను. అంటే మిగతాడు పెట్టలేదు ప్రాణం పెట్టి అలా కాదు, ఎందుకంటే అది ప్రాణం పెట్టాను. బడ్జెట్ కూడా పెట్టారు వాళ్ళు గట్టిగా. ఎంత ఇచ్చారు దానికి? 50 lakhs ఇచ్చారు స్వప్న. అంటే 2013లో అప్పటికి ఐ థింక్ దేవి కొంచెం 60-50 అలా తీసుకుంటున్న టైంలో మీకు 50 lakhs ఇచ్చారు. పూరి జగన్నాథ్ అది. అంటే పూరి జగన్నాథ్ ఏంటంటే తనకు తెలుసు ఈ సినిమాకి ఎంత పెట్టచ్చు, కెమెరాకి ఎంత పెట్టచ్చు, మ్యూజిక్కి ఎంత పెట్టచ్చు, అట్లా తనే వేస్తాడు బడ్జెట్. నేనేం అడగలే, సరే 50 వేస్తున్నాను సరిపోద్దు కదా అన్నాడు. అప్పటికే నాకు బడ్జెట్ ఏదో ల్యాగ్ ఎవరో చీకట్లో కొట్టినట్టు అనిపించింది. దెయ్యం ఎవరు 50 lakhs అని కంగారు పడ్డా. ఎందుకంటే అంతకు ముందు వరకు నాకు మ్యాక్సిమం నేను హయ్యెస్ట్ అమౌంట్ ఇచ్చింది నాకు 30 lakhs. ఇది హనాపెళ్ళంట సినిమా మన అల్లరి నరేష్ మూవీకి. సో అది చాలా ఎక్కువ మంచి బడ్జెట్ ఆ టైంలో. దాన్ని ఒకసారి 50 పెంచాడు. బట్ ఆ సినిమా ఆడుంటే బాగుండేది అనిపించింది. అంటే సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్కి టెక్నీషియన్స్ ఎందుకు కారణం అవుతారు ఇప్పటికి నాకు అర్థం కదా. అలా అంతే కదా, మన హీరోల రెమ్యునరేషన్స్ పెద్ద తగ్గవు కదా. హీరో రెమ్యునరేషన్ ఒక కోటి పెరుగుతుంది, తర్వాత 50 lakhs పెరుగుతుంది. సినిమా సినిమాకి పెరుగుతూనే ఉంటుంది, డైరెక్టర్స్ ఉంటారు కానీ టెక్నీషియన్స్ మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు పడుతుందని ఇప్పటికీ నాకు అది అర్థం కాదు అసలు. అది సినిమా పోయిందంటే కారణం ఒకటే కారణం కదా.